సూర్యకోసం వస్తే పండగే ఇంకో నెల రోజుల్లో విడుదల కాబోతున్న కంగువ కోసం గ్రౌండ్ రెడీ అవుతోంది రెండు వేల ఇరవై నాలుగులో కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి దేవర గుంటూరుకారం గోట్ తర్వాత అతిపెద్ద ఓపెనింగ్స్ దక్కించుకోబోతున్న ప్యాన్ ఇండియా మూవీగా దీనిమీద భారీ అంచనాలున్నాయి ఒరిజినల్ వెర్షన్ కి సూర్య స్వంతంగా డబ్బింగ్ చెబుతుండగా ఏఐ టెక్నాలజీ వాడి ఏడు ఇతర భాషల్లో ఆయన గొంతే వినిపించేలా దర్శక నిర్మాతలు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు మూడు డివర్షన్ తాలూకు పనులు చివరి దశకు వచ్చాయట నవంబర్ పదిహేను ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ డేట్ మిస్ కాకుండా పక్కా తో ముందుకు వెళ్తున్న వైనం కనిపిస్తోంది ఇదిలా ఉండగా కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆ మేరకు ఆహ్వానం వెళ్లిందని ఫిలిం నగర్ టాక్ ఇంత బలంగా చెప్పేందుకు కారణముంది కంగువకు నిర్మాణ భాగస్వామి యువి క్రియేషన్స్ దాని అధినేతలు వంశీ ప్రమోద్లు డార్లింగ్కు ఎంత ప్రాణ స్నేహితులో చెప్పనక్కర్లేదు సో అడగటం ఆలస్యంనో అనకపోవచ్చు కాకపోతే హను రాఘవపుడితో చేస్తున్న ఫోజీ షూటింగ్ పీక్స్లో ఉన్న సమయంలో దీనికి అందుబాటులో ఉంటాడో లేదో చూడాలి అయితే కాల్షీట్స్ చెక్ చేసుకునే యువివాళ్లు అడుగుతారు కాబట్టి డౌట్ అక్కర్లేదేమో ఇదే నిజమైతే సూర్య ప్రభాస్లను ఒకే వేదిక మీద చూసే అభిమానులకు దక్కుతుంది ఒకళ్ల గురించి ఒకరు పరస్పరం చెప్పుకునే మాటలు ఎలా ఉంటాయోననే ఆసక్తి సామాన్య ప్రేక్షకుల్లోనూ ఉంటుంది ఎంత పెద్ద హిట్లు కొట్టినా సౌమ్యంగా ఉండే ఇద్దరు పెద్ద హీరోల కలయిక కన్నా కావాల్సింది ఏముంటుంది కోసం భారీ ఎత్తున పబ్లిసిటీ డిజైన్ చేస్తున్న స్టూడియో గ్రీన్ సంస్థ బాహుబలి స్థాయిలో బ్లాక్ బస్టర్ని ఆశిస్తోంది రజనీకాంత్ పెద్దన్న నిరాశపరిచినప్పటికీ దర్శకుడు సిరుతై శివ చెప్పిన కథ విపరీతంగా నచ్చడంతో ఇంత భారీ బడ్జెట్తో రిస్క్ తీసుకున్నారు ట్రైలర్ లాన్సో త్వరలోనే ఉండబోతోంది ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి